అండ్ మోర్ ఓవర్ వన్ మోర్, నేను నా వెరీ నియర్ ఫ్రెండ్ ఫేస్ చేసిన ఒక ఇష్యూ చెప్తాను. మన తనకి తెలియకుండా తనకి ఒక తను సో ఈ మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, తను పేరు చెప్పట్లేను, తనకి అనుకోకుండా ఒక ఫోన్ గిఫ్ట్ వచ్చింది. తను ఫోన్ తీసుకుంది, పర్సన్ ఇచ్చిన పర్సన్ కూడా సమాజంలో మంచి పేరున్న పర్సనే ఇచ్చారు. యా, తెలియకుండా దాంట్లో ఒక బగ్ ఇన్స్టాల్ చేశారు. తను మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది, ఎక్కడికి వెళ్ళింది, ఇంక్లూడింగ్ వీడియోస్. అది కామన్ ఫ్రాడ్, అది కార్పొరేట్ ఫ్రాడ్ అన్నమాట. దాన్ని ఆల్టర్నేటివ్ జ్యూస్ జాకింగ్ అంటారు. జ్యూస్ జాకింగ్ అంటే కూడా ఓన్లీ కార్పొరేట్స్కి, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, డబ్బులు ఉన్న వాళ్ళకే జరుగుతుందన్నమాట. మీరు ఛార్జింగ్ చేసుకున్నప్పుడు గడ్డ తీసుకుంటారు కదా, గడ్డ కూడా అట్లా లాగేస్తుంది. సో ఎయిర్పోర్ట్స్లో పోయినప్పుడు, ఎక్కడ పోయినప్పుడు అసలు వేరే వాళ్ళ ఫోన్, ఆడపిల్లలు, ఓన్లీ వైరే ఉండాలి మీకు. వైరే గడ్డ ఉంటే మీరు ఓన్గా తెచ్చుకోవాలి, లేకపోతే ఫోన్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా స్పైయింగ్ డివైజెస్ అన్నమాట, స్నూపింగ్ డివైజెస్ అన్నమాట. ఫోన్ మీకు గిఫ్ట్ వచ్చిందంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. నెవర్ టేక్ ఏ ఫోన్ విచ్ ఇస్ బీన్ గివెన్ బై యువర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, బోత్ సైడ్స్. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా సరే వాడి చిన్న స్నూపింగ్ టూల్ పెడతాడు అనమాట. దెన్ షీల్ దే విల్, ఎక్కువగా ఈ ఫిలిం స్టార్స్కి, పొలిటికల్ లీడర్స్కి ఎక్కువ. మేము కూడా పొలిటికల్ లీడర్స్, వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము అందరికి చెప్తాం, ఎనీథింగ్ ఫోన్ డోంట్ టేక్ ఇట్. ఓకే, మంచి కెమెరా సార్, అది సార్, ఇది సార్. ఒకడు ఏం చేసిండు, ఒకడు వచ్చి జామర్ ఇచ్చాడు, చిన్న జామర్, చిన్న జామర్ ఇచ్చాడు. జామర్ పెట్టి, సార్ మీరు కాన్వర్జేషన్ చేస్తుంటే అందరికీ తెలిసిపోతుంది, ఇదిగో చూడండి సార్ మీకు జామర్ పెట్టాను, మొత్తం బ్లాక్ అయిపోతుంది సార్ అని. సీసీటీవీ కెమెరా పెట్టుకోండి సార్, ఎందుకన్నా మంచిది సార్ అని ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు. మొన్న పేర్లు చెప్పను లేండి, ప్రఖ్యాత చాలా ప్రాముఖ్యమైనటువంటి నాయకుడు, చెప్పను ప్రభుత్వంలో ఉన్నారు లేదో, ఆయనకి కాఫీ మిషన్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన రూమ్లోనే పెట్టారు కాఫీ మిషన్, అది కూడా 83,000 రూపాయల కాఫీ మిషన్. ఓకే, ఓకే, అది ఆ కాఫీ మిషన్లో కెమెరా పెట్టాడు. సో ఎనీ గిఫ్ట్, ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇస్ కమింగ్, యూ టు బి డబుల్ బి కేర్ఫుల్, చాలా కేర్ఫుల్ ఉండాల. ఫస్ట్ గో బ్యాక్ టు ది ఫస్ట్ ఎర్లియర్ టాపిక్, అవగాహన చేసుకోవటం, దాన్ని శోధించటం, దాని గురించి అంతా కూడా మనం చేసుకుంటే బెటర్. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్. సో ఎనీ గిఫ్ట్, ఇట్ ఈస్ కామన్ ఫ్రాడ్. ఇప్పుడు ఎవరు చేయట్లేదు పెద్దగా, అది చాలా 2-3 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఫ్రాడ్ కావచ్చు ఇది. అండ్ తనకి నాలెడ్జ్ లేదు దాంట్లో ఉందన్న విషయం కూడా, బట్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది ఏంటి అన్న డౌట్తో షాప్కి వెళ్ళి, ఛార్జింగ్ తొందరగా అయిపోతుంటుంది, హీట్ తొందరగా ఎక్కిపోతుంటుంది, అప్లికేషన్స్ తొందరగా క్లోజ్ అయిపోతుంటాయి, మనం ఏమైనా వీడియో ప్లే చేసేటప్పుడు కూడా బఫరింగ్ టైం ఎక్కువ ఉంటుంది, అంటే ఇట్లా ఆగి ఆగి వస్తుంటుంది. ఇవన్నీ సిగ్నల్స్ అన్నమాట, ఇవన్నీ స్నూపింగ్ అవుతున్నట్టు సిగ్నల్స్. ఎనీ ఫోన్ ప్రధానంగా రెండు అండి, ఒకటి గిఫ్ట్ ఒకటి తీసుకోకూడదు. రెండో సలహా ఏంటంటే, ఆడపిల్లలకి అందరికీ, మగపిల్లలకి అందరికీ కూడా సలహా ఏంటంటే, ఈ అప్లికేషన్స్ కూడా ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయాలి. ఏపీకే ఫైల్స్, డిఎంజెడ్ ఫైల్స్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయకూడదు. ఓకే, బయట నుంచి ఈ లోన్ యాప్స్ ఫ్రాడ్స్ అంతా కూడా యాప్ ప్లేస్టోర్ నుంచి, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన అప్లికేషన్స్ కాదు, బయట నుంచి చేసినటువంటి అప్లికేషన్స్ అన్నమాట. కేసు వేద్దామన్నా ఎవరి మీద వేయాలో కూడా తెలియదు. ఓకే, కనీసం ప్లేస్టోర్ ఉంటే ఒక అడ్రస్, ఒక ఇల్లు, ఒక ఫోను, ఒక ఆఫీస్ అనేది ఉంటుంది మాట్లాడటానికి. లోన్ యాప్స్లో అదే ప్రాబ్లం వచ్చేది మనకు. ఓకే, సో ప్లేస్టోర్, యాప్ స్టోర్ నుంచి మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య వచ్చిన మూవీస్ సార్, చాలా మూవీస్లలో ఎలా అంటే తెలియకుండానే మన ఫోన్లోనే మన వీడియో అంతా రికార్డ్ అయిపోయి ఉంటుంటుంది, రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎలా భయం వేస్తుందంటే, ఆ కెమెరా వరకు ఒక ఏదైనా వేసేసి వర్క్ని యూజ్ చేసుకో, ఏదైనా చేయాల్సిన పరిస్థితులకు అనిపిస్తున్నాయి, భయం వేస్తుంది ఎక్కడికి వెళ్ళాలి. దాదాపు 10,000 డిస్ట్రిబ్యూట్ చేసాం ఫోన్ ది కెమెరా క్యాప్స్ అని. దొరుకుతాయి, అమెజాన్ లో కూడా దొరుకుతాయి. 10,000 దాకా పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఏంటి సార్ అది? కెమెరా క్యాప్స్ అనమాట, జస్ట్ ఇట్లా చిన్న కెమెరా ఉంటుంది, ఇట్లా లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకోవచ్చు అనమాట. ల్యాప్టాప్ లో కూడా లెఫ్ట్ రైట్ ఇట్లా మూవ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది కెమెరాస్ కి. ఇట్లా ఫోన్ కూడా చిన్నది, మీరు కెమెరా క్యాప్స్ అంటే మీకు అమెజాన్ లో వస్తుంది చిన్నది. మేము 10,000 డిస్ట్రిబ్యూట్ చేసాం. సో కంపల్సరీ బొట్టు పెట్టుకుని అలవాటు పెట్టుకోవాలి. సో అట్లా పెట్టి డిఫమేషన్, అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఫోటోలు తీయటం, అంతా కూడా కామన్ అండి. అంతా కూడా డిఫమేషన్ ఫ్రాడ్స్. ఇవన్నీ మనకి తెలియకుండా మన మొబైల్లో ఇన్స్టాల్ చేసేయచ్చు అని తెలియకుండా. అదే మీరు తెలియక క్లిక్ చేయటం కానీ, ఓ ఫోన్ యాక్సెప్ట్ చేయటం కానీ, వాడు ఫోన్ తీసుకుని మాట్లాడుకున్న టైంలో కూడా వాడు ఇన్స్టాల్ చేసేస్తాడు. ఓకే, అది మనకి తెలియదా సార్? అంటే మొబైల్లో కనిపించదు కదా. కనిపించదు, కనిపించదు అంటే వాడు ఎక్కడ రూట్లో పెడతాడు వాడు. బేసికల్గా నేను అదే అన్నా, సైబర్ క్రైమ్ అంటే మీకు తెలియకుండా గాల్లో వచ్చి లోపలికి రావటం. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ అంటే మీ ప్రమేయం ఉంటుంది, ఎక్కడో దగ్గర మీ ప్రమేయం ఉంటుంది, మీకు తెలియదు, మీ ప్రమేయం లేకుండానే వస్తుంటారు అన్నమాట. ఓకే,
అండ్ సో అంటే దాన్ని ఎలా కనిపెట్టొచ్చు ఇప్పుడు ఒకవేళ షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ అంటే బేసిక్గా ఇందాక చెప్పినట్టుగా ఓవర్ హీట్ ఎక్కుతుంది, యాప్స్ క్రాష్ అయిపోతుంటుంది, బ్యాటరీ తొందరగా డ్రైన్ అయిపోతుంటుంది, ఇవన్నీ సింప్టమ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ 100% సిప్స్. ఈ మూడు మెయిన్ సింప్టమ్స్ అండి, మెయిన్ సింప్టమ్స్. ఇది ఇంకొక డౌట్ సార్, అంటే జనరలీ వీడియోస్లో చూశాను మామూలుగా ఈ షాపింగ్ మాల్స్లలో డ్రెస్ చేంజెస్ రూమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒకవేళ హిడెన్ కెమెరాస్ ఉండుంటే ఫోన్ సిగ్నల్స్ అక్కడ ఉండవు అని అంటారు, ఇది నిజమేనా? తెలియదండి, నాకు పెద్దగా అవగాహన లేదు దాని గురించి. కానీ బట్ వీ హ్యావ్ గాట్ అప్లికేషన్స్ వచ్చినాయి, పెయిడ్ అప్లికేషన్స్ వచ్చినాయి ప్లేస్టోర్ యాప్ స్టోర్లో, వేర్ యూ కెన్ ఇంటరాక్ట్ ఇన్స్టాల్ అని మనం చేసుకెళ్ళినప్పుడు అది డిటెక్ట్ చేస్తుంది. కెమెరాస్ ఉన్నప్పుడు మన ఫోన్ పనిచేయకపోవడం లాంటిది ఏం జరగదండి. అట్లా వరలక్ష్మి గారు అని రెడ్ ఐ మూమెంట్ ఉంది, ఆవిడ బాగా చేస్తారు. ఇది ఇండియాలో ఆవిడ ఒక్కరే తెలుగు ఆవిడ, సో వరలక్ష్మి ఆవిడ పేరు, రెడ్ ఐ మూమెంట్ అని చేస్తారు. ఆవిడ పని ఇది ఎక్కడెక్కడ కెమెరాస్ ఉన్నాయి పట్టుకోవటం ఆవిడ పని. స్మృతి ఇరానీని కూడా అట్లనే స్కాన్ చేశారు కదా అట్లా.